మన పల్నాడుకి మొదటిసారి ప్రపంచ స్థాయి కంపెనీల క్యూ కట్టాయి. గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణంలోని వాగ్దేవి కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో టెక్ మహీంద్రా, ఫ్లిప్కార్ట్, పేటీఎం, టీసీఎస్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు వచ్చాయి. మొత్తం 55 కంపెనీలు గురజాలకు క్యూ కట్టాయి. ఇక మరింత సమాచారం గురజాల నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. అయితే గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు ఒక మార్గాన్ని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చూపించడం జరిగింది. ఎవరైతే నిరుద్యోగ యువత నియోజకవర్గంలో ఉన్నారో వారందరూ కూడా ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కంపెనీలన్నింటినీ కూడా ఈరోజు గురజాలకు తీసుకురావడం, యువత ఇంటర్వ్యూలు తీసుకోవడంలో ఆయన చొరవ చూపించిన పరిస్థితి మనతో పాటు ఎరపతినేని గారు. అసలు ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎందుకు అనిపించింది? ఎక్కడైనా ప్రభుత్వాలు చేస్తాయి, కానీ మీరు ప్రతిపక్షంలో ఉండి ఎందుకు ఇలాంటి కార్యక్రమం చేయాలని? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు గారు, ముఖ్యంగా యువగళం పాదయాత్రలో తను క్షేత్రస్థాయికి వెళ్ళిన తర్వాత రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యువత ఎలా నిర్వీర్యం అయిపోయారు, చదువుకొని ఉద్యోగాలు లేక ఎలా ఇబ్బంది పడుతున్నారో క్షేత్రస్థాయిలో తెలుసుకున్న తర్వాత 20 లక్షల ఉద్యోగాలు రాబోయే 5 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి కూడా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రలో కూడా ప్రకటించారు. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, నవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అనేక ఐటీ కంపెనీలు కానీ లేదా మిగతా అన్ని ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా అవకాశాలు కల్పించారు. సో 2019లో ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నిర్వీర్యం చేశారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమల్ని వెళ్ళగొట్టారు, ఐటీ కంపెనీలు వెళ్ళగొట్టారు, కొత్త కంపెనీలు రాలేదు, చదువుకున్న యువత అంతా కూడా నిరుద్యోగులుగా ఉన్నారు, అందరిని కూడా గంజాయిలకు బానిసలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఈ గురజాల నియోజకవర్గంలో కూడా చూస్తే ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎమ్మెల్యే కానీ లేకపోతే ఈ ప్రభుత్వం కానీ ఎలాంటి జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ కంపెనీలు కూడా తీసుకొచ్చి కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఒక ఇంగిత జ్ఞానం కూడా పాలకులకు లేదు. సో అందుకని ఈరోజు మేము అధికారంలో లేకపోయినా ఈరోజు మా సన్నిహితులు, మా శ్రేయోభిలాషులు అందరితో కూడా మాట్లాడి ఒక 53 పైగా అంటే దాదాపు ఎలా సాధ్యమైంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికే సాధ్యపడలేదు. టెక్ మహీంద్రా, ఫ్లిప్కార్ట్ అలాంటి ఇంటర్నేషనల్ సంస్థలు కూడా, టీసీఎస్ లాంటి సంస్థల్ని ఈరోజు గురజాల లాంటి ఒక మారుమూల ప్రాంతానికి మీరు తీసుకొచ్చారు, ఎలా సాధ్యపడింది? ఇది సంకల్పం అంటున్నాను. ఇప్పుడు గురజాల నియోజకవర్గ ప్రజలు మా కుటుంబ సభ్యులు, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, ఇక్కడ రాజకీయాల్లో నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నాను. సో నాకు వీళ్ళతోనే ఒక అవినాభావ సంబంధం ఉంది, వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు, ఏ పార్టీ అన్న కావచ్చు వాళ్ళు. సో ఈరోజు చదువుకున్న యువత యువకులు నిరుద్యోగులుగా ఉన్నారంటే వాళ్ళ మనసుల్లో ఒక రకమైన ఆందోళన నేను చూశాను. అరే ఈ ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, కానీ వీళ్ళు చేతులు ఎత్తేశారు. మనం మన పరిస్థితి ఏందనే దిశలో నేను కూడా ఆలోచించాను. ఓకే, మనం అధికారంలో లేము, ఎమ్మెల్యేగా లేము, ఏమైతే లేకపోతే నాకు సంకల్పం ఉంది, నేను ఏ పని అయినా ఒక పని చేయదలుచుకున్నప్పుడు తప్పకుండా దేవుడు కూడా నాకు సహకరిస్తాడు. నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నాయి, నా కార్యకర్తలుగా మా నాయకులు కానీ మద్దతు నాకు ఉంది. సో నేను అందుకనే అందరితో మా సన్నిహితులతో నేను డిస్కస్ చేశాను. మనం పెద్ద కంపెనీలని గురజాలకు తీసుకెళ్తామా అంటే పల్నాడు అంటే ఒక మారుమూల ప్రాంతం, గురజాల అంటే మారుమూల ప్రాంతంగా భావిస్తారు. అంత పెద్ద కంపెనీలు రాగొలుతాయంటే మేము తప్పకుండా వాళ్ళతో మాట్లాడతాం, మేము తీసుకొస్తామని చెప్పి మాట్లాడి ఈరోజు నాకే కాదు, ఈరోజు ఇక్కడికి వచ్చిన యువతీ యువకులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాంటి పెద్ద కంపెనీలు గురజాలు వచ్చాయా, ఇన్ని 60-70 కంపెనీలు అని ఆశ్చర్యపోయే విధంగా కూడా ఈరోజు హెడ్స్ అంతా కూడా వాళ్ళు మాట్లాడారు. టీసీఎస్ నుంచి కానీ లేకపోతే టెక్ మహీంద్రా నుంచి కానీ, హెచ్డిఎఫ్సీ బ్యాంక్స్ నుంచి కానీ, ఫార్మా కంపెనీలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. దాదాపు 2000 మంది స్టూడెంట్స్ కూడా ఈరోజు జాబ్ కోసం కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి వచ్చారు. సో తప్పకుండా వీలైనంత ఎక్కువ మందికి 10th క్లాస్ నుంచి ఐటీ దాకా, పీజీ దాకా ఎవరైతే దీంట్లో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జాబ్ ఇప్పించే దానికి కూడా ఈరోజు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొత్తం ఎన్ని కంపెనీలు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది, ఎంతమందిని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? దాదాపు ఇప్పటికీ 55 కంపెనీలు వచ్చినాయి, ఇంకొక 5-6 కంపెనీలు కూడా రాబోతా ఉన్నాయి. టోటల్గా ఇంకా 100 కంపెనీలలో వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మేము అకామిడేషన్ 100 కంపెనీలకు చూపించలేకపోయాం, మాకు రూమ్స్ కానీ అకామిడేషన్ కానీ లేదు. సో మరలా వీలైతే నోటిఫికేషన్ వచ్చేలోపు పిడుగురాల్లో 15 తారీఖుల్లో ఇంకొక మెగా జాబ్ మేళా, ఇంకొక 50 కంపెనీలతో మరో పిడుగురాళ్ళు కూడా నిర్వహించాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం.
ఈ పల్నాడు నియోజకవర్గం అంటే మొన్నటి వరకు రాజకీయ కక్షలు దాడులు ప్రతి దాడులు అనుకునేవారు. అలాంటి అర్థానికి అర్థాన్ని మారుస్తూ ఈరోజు గురజాల నియోజకవర్గానికి ప్రపంచ స్థాయి కంపెనీలని ఎరపతనేని తీసుకురావడం జరిగింది. ఎరపతనేని ఆధ్వర్యంలో దాదాపుగా వేల సంఖ్యలో ఈరోజు నిరుద్యోగ యువత ఉద్యోగస్తులుగా మారబోతున్నారు. దాదాపు ఇప్పటికే 55 కంపెనీలు వాళ్ళ స్టాల్స్ను పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా జాబ్ మేళ అనేది ఇక్కడ జరుగుతుంది. దాదాపు నిరుద్యోగ యువతలో మెజార్టీ 10th నుంచి డిగ్రీ అదేవిధంగా బీటెక్ వరకు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాబ్ అవకాశం ఉంటుంది. వారికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి స్కోర్ కార్డు ఎలా ఉందో దాన్ని పరిశీలించి జాబ్ ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు వేల సంఖ్యలో ఉన్నటువంటి గురజాల నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఈరోజు ఒక మార్గాన్ని ఎరపతనేని చూపించారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా వంశీతో రాజేష్, మహా న్యూస్, గురజాల నుండి.